ఏంది తినవా? శేష నిర్వాహకం చాలదని నిరాహార దీక్ష ఒకట పెట్టి మరి తింటాడు. కొంచెం తినరా నా బాబు గారు, తినమ్మా. సార్, కాలేజ్ అప్రూవల్ కోసం ఏపీఎస్సీకి లెటర్ రాసాం కదా సార్, దానికి రిప్లై వచ్చింది. సార్, పర్మిషన్ వస్తుందా సార్? ఇది మనకు మంచి అవకాశం, ఎలాగైనా సాధిద్దాం. సంవత్సరం నుంచి దొంగ కాలేజీ రన్ అవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని నిద్రపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇది నా డిమాండ్. సార్ సార్ సార్, ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ పై మీ స్పందన ఏమిటి? సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉన్నత స్థాయి అధికారులతో తగు కమిటీ వేశాం. జడ్జిమెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. తీర్పు వచ్చే వరకు అన్ని వర్గాలు ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాం. సరేనా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫేక్ కాలేజీదంతా మీ అందరికీ తెలిసిందే. ఆ ఫేక్ కాలేజ్ పై గవర్నమెంట్ వేసిన కమిటీ విద్యార్థులతో సమావేశమై ఇప్పుడు తీర్పునివ్వనుంది. దీనిపై ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారేమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఈ ఫేక్ కాలేజ్పై మీ స్పందన ఏంటి? స్టూడెంట్స్ కాలేజీ క్రియేట్ చేశారని తెలిసి షాక్కు గురయ్యాం. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఈ సమస్యకు ఈ కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి. అది కాదు, మా కాలేజ్కి పర్మిషన్ ఇస్తారు. పిల్లల్ని కొట్టి తిట్టి లాభమేముంది? వాళ్ల వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుని సమస్యని జాగ్రత్తగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇది 200 మంది స్టూడెంట్స్ కెరియర్కి సంబంధించిన విషయం. సార్, మీరు చెప్పండి. ఈ కమిటీలు చర్చలు వేస్ట్. వాళ్ళు దొంగ కాలేజీ పెట్టి 200 స్టూడెంట్స్ లైఫ్ని రిస్క్లో పెట్టారు. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యాల్సిందే. కాలేజ్ స్టార్ట్ చేసిన ఆ నలుగురి మీద అందులో జాయిన్ అయిన మేము ఎవ్వరం కేసు పెట్టలేదు. అరెస్ట్ల మాట ఎత్తితే ఊరుకోం. ఆ రోజుల్లో 5th class చదివితే జాబ్ వచ్చేది. ఈ రోజుల్లో బీటెక్ చదివి కూడా షాపింగ్ మాల్స్లో పనిచేయాల్సి వస్తుంది. పేరెంట్స్, లెక్చరర్స్, గవర్నమెంట్ అందరూ కలిసి స్టూడెంట్స్ని ఈ జనరేషన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. సార్ సార్ సార్, ఒక్క నిమిషం. ఫేక్ కాలేజ్ పెట్టిన వాళ్ళలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెబుతానమ్మా, చాలా బాధగా ఉంది. మా అబ్బాయిని చదివిస్తుంది డబ్బులు సంపాదించడం కోసం కాదు, నలుగురిలో సంస్కారవంతంగా బతకాలని. డబ్బులు దేవుందమ్మా, నాకాడే 100 కోట్లు ఆస్తుంది. ఏం చేసుకుంటున్నాను, నాకు చదువు లేదు. అది లేకపోవడం మూలానే అందరూ నన్ను ఏలిముద్రగాడు అంటుంటారు. అట్లాంటి అవమానాలు ఎన్నో భరించాను. ఆ అవమానం నా కొడుకు రాకూడదనేనమ్మా. వాణ్ణి బాగా చదివించాలనుకున్నా. చదువు విజ్ఞానాన్ని ఎత్తదయ్యా. నా దృష్టిలో కాలేజ్ పెట్టుకోవడం క్రైమ్ కాదు. పర్మిషన్ లేదనుకుంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వచ్చుగా. సార్ సార్ చెప్పండి, ఇలాంటి ఘోరాలపై మీ అభిప్రాయం ఏంటి? సార్, దీనిపై మీ అభిప్రాయం? అసలు ఏంటి నేరం, ఎవరిది ఘోరం? నేరాలు ఘోరాలు మిడ్ నైట్ మసాలాలు అని చెప్పి మీ ఛానల్ వాళ్ళే కుర్రాళ్ళని చెడగొడుతున్నారు. ఆ రోజుల్లో సినిమాకి ఈ రోజుల్లో సినిమాకి ఉండే తేడా తెలియట్లేదు. ఈ మధ్య యూత్ ఫిల్మ్స్ అని బూత్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఎవరిని ఎలా లేపాలి, ఎవరిని ఎలా లేపుకెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్లతో ఉంటున్నారు కొందరు. ఇప్పుడు ఈ కాలేజీ ఒక కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తే దీని మీద నానా రాద్ధాంతం చేస్తున్నారు. ఏమిటి దీని మీద నేను మీకు ఒపీనియన్ చెప్పేది? థ్యాంక్ యూ.